హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు నాగార్జున రెడ్డి గారు నమస్కారం అండి భారత్ అనేది చైనా యాప్స్ దాదాపు యాభై తొమ్మిది యాప్స్ నిన్న నిషేధించడం జరిగింది టిక్ టాక్ కావచ్చు యూసీ బ్రౌజర్ కావచ్చు మనకి షేర్ ఇట్ కావచ్చు పబ్జీ కావచ్చు ప్లస్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక యాభై తొమ్మిది యాప్స్ దీనివల్ల నష్టం ఏంటంటారు లాభం ఏంటంటారు ఇండియాకి ఇప్పుడు నాలుగు రకాలైనటువంటి యుద్ధాలు అనేటువంటి మాత్రం ఇక మీద ప్రపంచంలో ఏ దేశాల మధ్యన జరుగుతాయి దేశాల మధ్య కానీ అన్ని రకాలైన దేశాలు కానీ ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ లాగా అనుకో అవి ఏంటి అవి యుద్ధం అమెరికాకి చైనాకి మధ్య జరుగుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి యుద్ధము చైనాకి ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్కి మిగిలిన దేశాలకి జరుగుతున్నటువంటి యుద్ధం బయోవార్స్ కోవిడ్ లాంటిది ఇవి కాకుండా టెక్నాలజీ పరమైనటువంటి యుద్ధాలు దొరుకుతాయి ఈ యుద్ధమేది సెక్యూరిటీ పరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ ఇవి కాకుండా నీటిపరమైనటువంటి యుద్ధాలు దొరుకుతాయి అంతేగాని ఫిజికల్గా వాళ్ళు మనము ఎదురుపడి విమానాలతోటి షిప్పులతోటి ఏకే ఫార్టీ సెవెన్ లాంటి వాటితోటి దాడులు చేసుకోవడము అంటే న్యూక్లియర్ మిజైల్స్ వాళ్ళకే ఉన్నాయి మనకే ఉన్నాయి హెడ్స్ వాళ్ళకే ఉన్నాయి మనకే ఉన్నాయి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒక సామాన్య మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు బికాస్ ఇట్ ఇస్ అ స్ట్రాటజిక్ థింగ్ అండ్ కాన్ఫిడెన్షియల్ థింగ్ అండ్ సీక్రసీ మెయింటైన్ చేయాలి కాబట్టి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడాను ఏరియా ఫిఫ్టీ సిక్స్ అని అక్కడ ఉంటాయి అవి భారతదేశానికి ఇంచుమించుగా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మన వాళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజికల్గా అగ్ని పృథ్వీ ఇలాంటి మిజైల్స్ అన్నీ చేసి ఒక్క మన ఇండియాలోనే పెట్టడమే కాకుండా చైనాకి పక్కనే ఉండే వియత్నాం వాళ్ళకి కూడా ఇచ్చారు సో అక్కడి నుంచి అక్కడికి ఈజీ కదా ప్రాక్టికల్గా యుద్ధం జరుగుతుంది మర్చిపో మరి మొన్న గెల్వాన్ దగ్గర జరిగింది ఏంటి ఒక చిన్న ఇన్సిడెంట్ అది అలాంటి ఇన్సిడెంట్స్ అనేటువంటివి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి కూడా కనీసం ఒక పది పదిహేను సార్లు జరుగుతాయి అందులో ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగినటువంటి వారు దాని తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి మనకి ఎప్పుడు కూడాను ప్రత్యక్ష యుద్ధం అనేటువంటిది లేదు ముందు రోజుల్లో కూడా ఉండదు మరి ఇప్పుడు అమెరికా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు రావడము జపాన్ వాళ్ళు రావడము ఇండియా వాళ్ళు నేవల్ ఇది ఈ ఎయిర్ ఫోర్స్ విమానాలు తిరగడం ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే శత్రువుని భయపెట్టడానికి చేసేటువంటి పనులు వాళ్ళు కూడా మనం చేసిన పని అదే దానికి మనం ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాము మన వైపు నుంచి ఇరవై వేల మంది ఇరవై మంది వాళ్ళ వైపు ఏమో నలభై మూడు మంది అని అది కూడా ఎలా జరిగిందంటే అది పెద్ద కొండ ప్రాంతాలు కాబట్టి గట్టిగా మనిషి ఎట్టుగా తోసేస్తే లోయలో పడిపోతాడు నూట ఇరవై మీటర్లు రెండు వందల మీటర్లు ఉంటాయి మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులు లోయలో పడిపోతాడు ఓకే అది జరిగింది అది మరి వాళ్ళు ఎందుకు చేశారు అంటే పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా కేవలం మనల్ని కాస్త భయపెట్టడానికి మాత్రమే చేసిందే కానీ నిజంగా యుద్ధం చేయాలని ఇంటెన్షన్ లేదు ఇద్దంగానే చేస్తే ఇద్దరికీ నష్టమే అది చివరికి అల్టిమేట్గా ప్రపంచ యుద్ధాన్ని దారి చేస్తుంది అందుకని ఏంటంటే దాన్ని తీసి కాచే పక్కన పెట్టి ఇలాంటి నీటి యుద్ధాలు ఏది బ్రహ్మపుత్ర వాటర్ విషయానికి సంబంధించినటువంటి దాంట్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన యుద్ధాలు ఆర్థికపరమైనటువంటి యుద్ధాలు ఇలాంటివన్నీ ఉంటారు అన్నమాట అందులో వాళ్ళు ఏంటంటే టెక్నాలజికల్గా మనకంటే వాళ్ళు కాస్త అడ్వాన్స్డే సైన్యపరంగా కూడా మనకంటే వాళ్ళకి ఎక్కువే మనకు పద్నాలుగు లక్షల మంది సైన్యం ఉండి రిజర్వ్ సైన్యం ఉంటే వాళ్ళకి ఇరవై ఒక్క లక్షల మంది ఉండి వాళ్ళకి కూడా రిజర్వ్ సైన్యం ఉంటుంది అన్ని దేశాల్లో కూడా రిజర్వ్ సైన్యం అనేటువంటిది ఉంటారు అంటే ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా చనిపోయి వీడి దగ్గర అయిపోయిన తర్వాత అప్పుడు ఆ రిజర్వ్ని బయటికి తీస్తారన్నట్టు ఓకే సో ఈ విధంగా జరుగుతుంటాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ కోవిడ్ అనేటువంటిది వాళ్ళ దేశం నుంచి వచ్చిందని చెప్పి ఎవడు గట్టిగా చెప్పలేడు ఎందుకంటే ప్రూఫ్లో ఉన్నప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉండదు గట్టిగా మారితే వాడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మళ్ళీ కేసు పెడతాడు ఎవరి మీదైనా పెడతారు అందుకని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కింద వాళ్ళు ఏం చూసుకున్నారంటే ఆ గల్వాన్ దగ్గర జరిగినది ఓన్లీ ప్రొవోకేషన్ థింగ్స్ యాక్చువల్గా ఫిజికల్గా యుద్ధం అనేది జరగదు యుద్ధంగానే జరిగినట్టయితే రష్యా చైనా వాళ్ళకి నష్టం ఎక్కువ ఉన్న సంగతి వాళ్ళకే తెలుసు ఇప్పుడు ఒకసారి మీరు ట్రయాంగిల్ షేప్లో కనుక తీసుకుంటే ఏమవుతుందంటే రోషన్ పాకిస్తాన్ జీరో వాడు చైనాకి చేయగలిగిన సహాయం అంటూ ఏం లేదు అమెరికా వాడు మనవైపే ఉంటాడు ఇజ్రాయిలీ వాళ్ళు కనుక కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారు వియత్నాం వాళ్ళు మనకు ఫేవరే ఇండోనేషియా వాళ్ళు ఫేవరే జపాన్ వాళ్ళు మనకు ఫేవరే యూరోపియన్ కంట్రీస్ అందరు కూడా మనకే ఫేవరు ఇంతమంది ఫేవరుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా అడ్వాంటేజెస్ పొజిషన్లోనే ఉంటాం ఫిజికల్ గా వారు దిగితే అందుకని వాళ్ళు ఫిజికల్ గా వారు ఇప్పుడు కూడా చేయరు మరి ఏ రకమైన వారు చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు చూస్ చేసుకుంది ఏంటంటే టెక్నాలజికల్ పరంగా వారు చేస్తారు ఓకే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఫిఫ్టీ నైన్ యాప్స్ ఎందుకు బ్యాన్ చేశారంటే గతంలో కూడా ఒకసారి ఇరవై సంవత్సరాల కింద ఇలాగే జరిగింది ఇంతకుముందు మనకి బ్లాక్ అనే ఒక ఫోన్ ఉండేది గుర్తుంది బెర్రీ ఫోన్ లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి మన డేటా అంతా కూడా వైఫ్ ఒకటి అయిపోతుంది వేరే వాళ్ళు తీసేసుకుంటారనే ఉద్దేశంతో దాన్ని బ్లాక్బెర్రీ ఫోన్ బ్యాన్ చేశారు అదే విధమైన సిచ్యువేషన్ ఇప్పుడు కూడా నీకు ఏదైనా యాప్ను ఉపయోగించుకోవాలనే పని అయితే నువ్వు దానికి ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలిగా డౌన్లోడ్ చేసుకోవాలా ఇన్స్టాల్ చేయాలా ఇన్స్టాల్ చేసినప్పుడు మినిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తావుగా నీ పేరు అడ్రస్ సెల్ ఫోన్ నెంబర్ ఇట్లాంటి ఇస్తావుగా ఇలాంటి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే హ్యాకర్స్ ఏం చేస్తారంటే రెండు రకాల హ్యాకర్స్ ఉంటారు మోరల్ హ్యాకర్స్ ఆర్ ఎథికల్ హ్యాకర్స్ నాన్ ఎథికల్ హ్యాకర్స్ అని ఉంటారు ఎథికల్ హ్యాకర్స్ అంటే ఎవరు అనేసి అంటే నా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడి డేటా అంతా కూడా అరేజ్ చేసేసారంటే వాడు సర్వర్లో లేదంటండి కానీ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి అని తెలిస్తే ఏం చేస్తారంటే మా లాంటి సర్టిఫైడ్ హ్యాకర్స్ని పిలుస్తారు హ్యాకర్స్ని అనుకోవడం మనం యాక్చువల్గా ఈ ఫారెన్సిక్ వాళ్ళని పిలుస్తారు పిలిచినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డేటాను హైడ్ చేసినా సరే దాన్ని బయటికి ఎట్టాలని మాకు తెలుసు కాబట్టి మేము తీస్తాము దాని సాఫ్ట్వేర్స్ టెక్నాలజీ టెక్నిక్స్ ఉంటాయి అదేవిధంగా నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్టయితే నీ సెల్ ఫోన్ ద్వారా కానీ ఇంకో దాని కానీ ఇంకో ద్వారా కానీ దాన్ని వాళ్ళు హ్యాక్ చేస్తారు ఎథికల్ హ్యాకింగ్ అనమాట దట్ ఈస్ మోర్ డేంజరస్ ఈ ఎథికల్ హ్యాకింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్లే వైరస్లు కూడా క్రియేట్ చేసి కూలిపెడతా ఉంటారు అప్పుడు వైరస్ అంటే కోవిడ్ వైరస్ లాంటిది కాదు ఇది కంప్యూటర్ వైరస్ కంప్యూటర్ వైరస్ బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎం థర్టీ టూ అనే ఒక దిక్కుమైన వైరస్ ఉండేది ఆ వైరస్ సిస్టమ్ పాడు పడే ఆఫ్ కోర్స్ తర్వాత దాన్ని హీలింగ్ మెథడ్స్ అవి కొనుక్కున్నారు దిఫరెంట్ ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి టెక్నాలజీ డెవలప్ అయ్యేద్దాం ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటినీ మనం బ్యాన్ చేశాం కాబట్టి ఇండియా పరిస్థితి ఏమిటి చైనా వాళ్ళ పరిస్థితి ఏమిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారంటే మేము బ్యాన్ చేశాము ఎందుకు బ్యాన్ చేశారంటే చెప్పేసిన రీజన్ ఏం చెప్తున్నారంటే మనం మనం ఏం చెప్పుకుంటున్నామంటే అంటే మనకు సంబంధించిన సెన్సిటివ్ డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది అది తెలియట్లేదు కదా ఇప్పుడు అందరికి ఇప్పుడు నెట్వర్క్ కావచ్చు పబ్జిక్ కావచ్చు బాగా ఎడిక్షన్ అయి ఉన్నారు మన దీని మూలంగా డేటా పోతుందా పోదా అంటే కాస్త పుస్తక పోయేసిన అవకాశాలు ఎక్కువ పోతుంది కూడా మరి వాళ్ళ డేటాని ఏం చేస్తాడు మన బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు కూడా రాజేసేయచ్చు మన డిఫెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాజేసేయచ్చు మన రిజర్వ్ బ్యాంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాజేయచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఎన్ని డిపాజిట్లు ఉన్నాయి కూడా వాళ్ళు హ్యాక్ చేసుకోవచ్చు ఓకే ఏ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్స్ అని కొన్ని ఉంటాయి అది మనకు బయటికి కనపడం ఆ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్స్ ద్వారా హ్యాకింగ్ టెక్నాలజీస్ని ఉపయోగించి హ్యాక్ చేస్తారు లేదు అంటే వైరస్ని కనుక చూపించారంటే సిస్టమ్స్ అన్ని పాడైపోతాయి మన సర్వర్స్ సిస్టమ్స్ అన్నీ పాడైపోతాయి ఈవెన్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఉన్నది కూడా పోతుంది బిజినెస్ అనే టైప్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి నీకు కావాల్సిన రిపోర్ట్స్ రావు అన్నీ తప్పుడు రిపోర్ట్స్ వస్తాయి నీ తప్పుడు డిస్టన్స్ కనుక తీసుకున్నాడు దేశం దెబ్బతినిపోతుంది బ్యాన్ చేయడం కరెక్టే కానీ అది ఇప్పుడు ఎందుకు చేశారు గాల్వాన్ దగ్గర జరిగినట్టు కిన్స్టాన్స్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నారా ఇంత ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియదా ఈ సంగతే తెలుసు కదా మరి తెలిసినప్పుడు ఇంత ముందు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేశారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ అప్లికేషన్స్ అనేటువంటి చీప్గా దొరుకుతున్నాయి కాబట్టి మనం అలవాటు పడిపోయాం అలాంటి సాఫ్ట్వేర్స్ని మనం ఇండియాలో తయారు చేయగలమా అంటే డెఫినెట్గా తయారు చేయగలం ఎందుకంటే మనకి ఒక ఛార్జర్ వైర్ కావాలన్నా కానీ చైనా నుంచి అవసరం ఈ రోజు కూడా ఇప్పుడు నువ్వు ఆ లిస్ట్ కనుక తీసుకుంటే సిస్కో ఎక్విప్మెంట్ అనేది నార్మల్గా నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో పడతావు వాళ్ళకి సంబంధించిన ప్లాన్ చైనాలో ఉంది ఆ ప్రోడక్ట్స్ మనం కొంటాం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మొత్తం చైనాస్దే చైనాస్దే మనం చంపు దోమలు చంపుకునే బ్యాట్లు వాళ్ళే చార్జర్లు వాళ్ళయ్యాయి సెల్ ఫోన్లు అక్కడ తయారైనవి సెల్ ఫోన్ కవర్లు అక్కడ తయారైన చిప్స్ అక్కడ తయారైన అవి రన్ చేసేటువంటి అప్లికేషన్స్ అక్కడ తయారైనే ఎందుకు మనం అలవాటు పడ్డామంటే మన ఇండియాలో చేస్తే యాభై రూపాయలు అవుతుంది వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే ముప్పై రూపాయలు అవుతుంది దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ అంతకంటే ఏం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రీజన్ అయితే చెప్తుందో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎవరు ఏమైనా అనుకోలేం కదా మనం దానికి అలవాటు పడిపోయాము వాళ్ళు మనల్ని అలవాటు చేశారు అట్లా మనం అడిక్షన్ అయిపోయాం మనం అడిక్ట్ అయిపోయాం ఇప్పుడు ఒక్కసారిగా నువ్వు తీసేస్తే ఏమవుతుంది అనేసి అంటే ఈ గేమ్స్ లాంటి ఆడుకునే సాఫ్ట్వేర్లు జూమ్ లాంటి సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా నువ్వు లేకపోయినంత మాత్రం పెద్ద కొంపలు ఏదంటే ఏం లేదు మనకి ఐదారు నెలల టైంలో అవన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు మన ఇండియాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవాడి నాకు ఇది కావాలి అని చెప్పి చెప్పి రేటు చెప్పి వాటి టైం చెప్తే తయారు చేస్తాం బయటకే ప్రాబ్లం మనమేగా సాల్వ్ చేసాం చేయలేమా ఇంతకుముందు మనకి జీపీఎస్ సిస్టమ్ అంటే అమెరికా వాళ్ళకి రాయల్టీ పే చేసి మనం వాడుకోవాల్సి వచ్చేది ఇప్పుడు మనం జీపీఎస్ మనం తొందరగా తయారు చేసుకున్నాగా నావిక్ అంటారు దాన్ని అమెరికా వాళ్ళది ఫైవ్ మీటర్స్ ఎక్్యూరిసీ అయితే మనది టూ మీటర్స్ ఎక్కువరిసీ తోట వస్తుంది అవును ఇప్పుడు వాడడం మొదలు పెట్టాంగా మనం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో విక్రమ్ సారాయబాయ్ లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇండియాకి న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది ఉండాలి స్పేస్ టెక్నాలజీ కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ సైంటిస్ట్ సుఆ స్టార్టెడ్ అబౌట్ దట్ బట్ అన్ఫార్చునేట్లీ ఆయన విమానం క్రాష్లో చనిపోయారు అది అదొక పెద్ద ఎపిసోడ్ మళ్ళీ పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా చంపేశారు ఇలాంటి వాడు కనుక ఉండి భారతదేశం కనుక అభివృద్ధి కనుక చెందిన మన వ్యాపారాలు దెబ్బతింటాయి మన ఆధిపత్యం దెబ్బతింటుందని అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు అదొక ఎపిసోడ్ మళ్ళీ ఆయన చనిపోయారు రోజులే బట్ ఆయన వేసినటువంటి బీజం అనేటువంటిది ఇప్పుడు మనం ఇస్రోకి ఏ విధంగా ఉన్నాం అనేసి నువ్వు నేను చూస్తూనే ఉన్నాగా ఇస్రో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ నూట నాలుగు శాటిలైట్లు ఒకే ఒక ర్యాకెట్ తోటి లాంచ్ చేసాం విత్ మోస్ట్ ఎక్యురసీ పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ నెగ్లిజబుల్ ఎర్రర్ తోటి మనం లాంచ్ కోర్స్ వంద లాంచ్ కానీ చేస్తే ఒకటో ఒకటిసారి ఒకటో రెండో ఫెయిల్ అవుతాయి నథింగ్ రాంగ్ ఇన్ దాట్ సే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ టూ తీసుకో ఆ చంద్రయాన్ మీద మనం పంపించిన ఫెయిల్ అయింది బట్ జరుగుతూ ఉంటాయి బట్ ప్రపంచానికి ఏంటంటే భారతదేశానికి కెపాసిటీ ఉంది కేపబిలిటీ ఉంది ఓపిక ఉంది నీతి ఉంది చెప్తున్నా పక్క వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాల్సి కాస్ట్ ప్లస్ గవర్నమెంట్ పాలిటిక్స్ రాజకీయ నాయకులు చేసేటువంటి కొన్ని నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలని దౌర్భాగ్య పన్న మూలకంగా మనలో మనకి ఐకమత్యం లేకపోవడం మూలకంగా ఎవడన్నా ఎదుగుతూ ఉంటే గనుక కాళ్ళు పట్టుకొని కిందకి లాగేటువంటి నీచమైనటువంటి బుద్ధులు ఉండడం మూలకంగా మనకి ఈ విధంగా జరుగుతుంది ముఖ్యంగా ఇండియా దాని మూలకంగానే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కానీ చైనాలో ఆ విధంగా ఉండదు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కదా నువ్వు నోరైతే మాట్లాడడానికి వీల్లేదు అందుకని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాళ్ళు చైనా వాడు ఆగాలి అంటే ఆగాల్సిందే కానీ మన ఇండియా వాడు ఏంటంటే అటు ఇటు చూసిపోవడానికి విని ఉంటేమో చూస్తాడు నీకు అక్కడే డిఫరెన్స్ కనపడుతుందిగా లాస్ ఆఫ్ ద ల్యాండ్ వాళ్ళు గౌరవిస్తారు యూరోపియన్స్ గౌరవిస్తారు అమెరికన్స్ గౌరవిస్తారు చైనా వాళ్ళు భయపడతారు సిటిజన్స్ కూడా కానీ మన ఇండియా వాడవాళ్ళకి భయం ఉండదు నీకు అక్కడే తేడా తెలిసిపోతుందిగా అమెరికా వాళ్ళు ఒకప్పుడు మనకి అమెరికా వాళ్ళు ఒకసారి న్యూక్లియర్ ఎనర్జీ అమెరికన్స్ అమెరికన్స్కి మనకి ఒప్పందం జరిగింది ఎప్పుడు బ్యాక్ ఇన్ నైన్టీన్ సిక్స్టీస్ లో ఒప్పందం జరిగింది దాని ప్రకారం ఏంటంటే ఇండియాలోనే కనుక ఒక న్యూక్లియర్ పవర్ రియాక్టర్ కనుక పెట్టాలి అంటే అమెరికా వాడే డిజైన్స్ డ్రాయింగ్స్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్పోర్టేషను ఎరక్షన్ టెస్టింగ్ మొత్తం వాళ్ళే చేస్తారు దానికి ఉపయోగించేటువంటి రాడ్స్ ఉంటాయి అది ఫ్యూయల్ రాడ్స్ అంటారు వాటిని ఆ ఫ్యూయల్ రాడ్స్ యురేనియం టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఎయిట్ మెటీరియల్ వాడతా దాన్ని అమెరికాలోనే ప్రాసెస్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి వస్తే మనం వాళ్ళు లోడ్ చేసేవాళ్ళు ట్రాంబేలో పెట్టారు కదా ఫస్ట్ తారాపూర్ పవర్ ప్లాంట్ అంటారు దాన్ని ఫైవ్ హండ్రెడ్ మెగా వాట్స్ అవును మూడు సంవత్సరాలు పోయిన తర్వాత అమెరికా వాళ్ళు ఏం చేశారంటే మనకు హ్యాండ్ ఇచ్చారు మీ మెటీరియల్ ఏమన్నారు ఎక్విప్మెంట్ ఏమో వాడిది డబ్బులు పెట్టి మనం కొనుక్కున్నాము రా మెటీరియల్ ఏంటంటే మనం ఏం చేయాలా ఇబ్బంది పడతాం కదా కానీ అలాంటి ప్రాబ్లం కూడా మనం ఓవర్కమ్ అయ్యాం హైదరాబాద్లోనే పెట్టుకున్నాం మన తర్వాత యురేనియం ప్రాసెసింగ్ దానికోసం అని చెప్పి న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్కి సంబంధించిన ఏంటి అనమాట మిశ్రధాత నిఘాం అని పెట్టుకున్నాం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని అక్కడే మనం ఇప్పుడు యురేనియం టూ థర్టీ ఎయిట్ తయారు చేస్తున్నాం అందుకని మనకి ఇండియాలో తర్వాత కాల్పక్కం లాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వచ్చినాయిగా అది యురేనియం మెటీరియల్ బేస్డ్ అది కానీ మనం తయారు చేసినటువంటిది పొలోనియం ప్లూటోనియం ధోరియం బేస్డ్ కూడా తయారు చేసుకున్నాం మనం హెవీ వాటర్ టెక్నాలజీ వాడు అన్నాడు మనమే తయారు చేసుకున్నాం నావిక్ మనమే తయారు చేసుకున్నాగా ర్యాకెట్స్ మనమే తయారు చేసుకున్నాక పిఎస్ఎల్వి మనమే తయారు చేసుకున్నాగా తేజాస్ లాంటి క్రాఫ్ట్స్ మనమే తయారు చేసుకున్నాగా అలాంటప్పుడు ఈ నువ్వు చెప్పినటువంటి యాభై తొమ్మిది అప్లికేషన్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసి చెత్తపుట్ల వేసి తయారు చేసుకోవడానికి మనకి ఆరు నెలల కంటే ఎక్కువ మీ యంగర్ జనరేషన్ ఏమీ భయపడాల్సిన పని లేదు నాట్ టు వర్రీ అబౌట్ ఇట్ ఈ దేశానికి లాభమే కానీ నష్టం కాదు మరి ఎవడికి నష్టం అనేసి అంటే వాడికే నష్టం దీన్నే టెక్నాలజీ వారంట ఫైనాన్షియల్ వారు కూడా చేస్తారు ఎందుకంటే ఇంకా ఈ ప్రపంచం అంతా భయపడుతున్నారు అందరు వాడికి శత్రులు అయిపోయారు దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి ఆ సౌత్ చైనా చీ సౌత్ చైనా సీలో అప్పుడప్పుడు హడావిడి చేస్తుంటాడు అనమాట ఎందుకంటే ఈ కరోనా దగ్గర నుంచి డైవర్ట్ చేయాలి ప్రపంచాన్ని అందుకని చెప్పి ఆ సౌత్ చైనా సీ అంతా కూడా అంటాడు సీ మీద ఎప్పుడు కూడా అధికారము ఏ దేశానికి కూడా ఉండదు ఒక సామాన్యమైన తెలియదు కాబట్టి చెప్తున్నాను మన సముద్ర తీర ప్రాంతం నుంచి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్ ఉంది వైజాగ్ సముద్ర తీర ప్రాంతం దగ్గర నుంచి ట్వెల్వ్ న్యూటికల్ మైల్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఇరవై రెండు కిలోమీటర్ల లోపల దగ్గరికి వెళ్తే సముద్రంలోకి అంతవరకు కూడాను అది భారతదేశ సంబంధించినటువంటి జలాలు డొమెస్టిక్ ఏరియా అంటారు అది కనుక దాటిందంటే ఇంటర్నేషనల్ వాటర్స్ కానీ ఇప్పుడు చైనా వాడు ఏమంటాడంటే ఈ సౌత్ చైనా చీ మీద మొత్తం అధికారం నాకే ఉందంటాడు ఇవాళ సౌత్ చైనా మీద ఉందంటాడు రేపు రేపేమి బే బెంగాల్ మీద అంటాడు తర్వాత ఇండియన్ ఓషన్ మీద అంటాడు ప్రపంచంలో వాళ్ళ అన్నింటి మీద నా ఉంటాడు ఎలా చేయకూడదు ఇప్పటికే చైనా వాళ్ళు ఏం చేశారంటే టిబెట్ని ఆక్యువై చేసుకున్నారు అట్లా కొన్ని ప్రాంతాలను గ్రాడ్యుయల్గా ఆక్యువై చేస్తారు పాకిస్తాన్ అడుగుతూ ఫ్రెండ్షిప్ కూడా కారణం అదే మన ఫైన్ మార్నింగ్ పాకిస్తాన్ అడుగు దగ్గర తీసుకునే డబ్బులు కనుక కట్టలేకపోతే చైనా జెండా తీసుకెళ్ళి పాకిస్తాన్లో పెడతారు అటుపక్క చైనా ఇటు పక్క పాకిస్తాను ఇబ్బంది మనకేగా మా లాంటి వాళ్ళు ఏముందా సిక్స్టీ ఇయర్స్ దాటిన మా మామంటే పది సంవత్సరం పొందుతాం పోతాం మీరు పోతాడు అంకెనా వాళ్ళ దగ్గర అప్లికేషన్లు కొండము గా బ్యాన్ చేయాల్సిందే దీపావళి మందులు బ్యాన్ సెల్ లో బ్యాన్ టెలిఫోన్ ఎక్విప్మెంట్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళదేనా సర్వేగా సర్వే కొన్నాళ్ళు కష్టం అబ్బా ఏముంది అందులో దాని తర్వాత ఏమవుద్ది మామూలే ఎండాకాలం ఉంది ఒకప్పుడు ఏసీ లేవు ఫ్యాన్ వేసుకునేవాడివి కరెంట్ పోయేది ఏం చేసేవాడు నువ్వు విషయం పోయి తీసుకోలేదా బతకలేదా తర్వాత ఇప్పుడు ఏసీలు వచ్చి ఒక రెండు గంటలు ఏసీ పని చేయలేదనుకో ఏం చేస్తావు కరెంట్ ఖర్చు చెప్పుకోవద్దు ఫ్యాన్ అంటావు అది కాదండి బాల్కనీ మీద పైకి వ్యాప చెట్టు కింద మంచం వేసుకుని పడుకుంటావు ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇండియాలో ఎట్లా ఉన్నారంటే జనం ఏదన్నా ఒక పని అనుకుంటే సెకండ్లో జరిగిపోవాలి అది యాప్ ద్వారా కావచ్చు అప్లికేషన్ ద్వారా కావచ్చు ఇంకొక ద్వారా కావచ్చు అది ఏదైనా కానీ అలాంటి ఉన్న మైండ్ సెట్ మంది ఇప్పుడు అలాంటిది కొందర్వే మనం మార్చుకోండి మీ యంగ్స్టర్స్ మార్చుకోవాలి మార్చుకోకపోతే ఇబ్బంది పడేది మీరే మా లాంటి వాళ్ళకి ఏం కాదు మీరే ఇబ్బంది పడతారు ఇప్పుడు నావిక్ లాంటి యాప్ కన్నా డెవలప్గా చేయాలంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అది కూడా మనం ఎందుకు డెవలప్ చేసుకోవడం మొదలు పెట్టాము అమెరికా జిపిఎస్ మీద డబ్బులు వసూలు చేస్తాడు మన ఫైన్ మైనింగ్ పాకిస్తాన్తో మళ్ళీ వాడు చేతులు కానీ కలిపి మనం అయిపోతామని ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా డెవలప్ చేసుకున్నాం అది అమెరికా వాడికి ఇష్టం ఉండదు ఇండియా ఏ పని చేసినా సరే అగ్రరాజ్యాలకి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆధిపత్యం చేయడానికి కుదరదు మరి ఇప్పుడు అమెరికా వాళ్ళు దగ్గరికి ఎందుకు వచ్చారంటే గతి లేక మన దగ్గరికి వచ్చారు ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలో చెప్పాను సోవియట్ రష్యా వాళ్ళని కానీ బ్రిటిష్ వాళ్ళని కానీ అమెరికా వాళ్ళని కానీ అంత తొందరగా నమ్మడానికి వీలు లేదు మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే మన అప్లికే మన అప్లికేషన్ మనం డెవలప్ చేసుకోవాల్సిందే

ఇంకా ఒక విషయం చెప్పిన నీకు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటారు ఏపీఐస్ అంటారు అనమాట దానికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మన హైదరాబాద్లో ఉంది ఆ కంపెనీ విర్కో ల్యాబోరేటరీస్ విర్కో డ్రగ్స్ అండ్ కెమికల్స్ అని ఒక కంపెనీ ఉంది ఓకే బాలానగర్లో ఉంటారు వాళ్ళు మిథాక్జోల్ అనేటువంటి ఒక ఏపీఐ తయారు చేస్తారు ఇంటర్మీడియట్ తయారు చేస్తారు ఎస్ఎంఎక్స్ అంటారు ఇన్షార్ట్ దాన్ని అట్లనే ఇవో ప్రోఫిన్ అని అవే వేరే కూడా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడాను ఇంచుమించుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మన చైనా నుంచి పోటీ చేసుకుంటాం ఓకే సల్ఫామి అయితే మనం తయారు చేసుకుంటున్నాగా అలాగే ఇంకొన్ని కంపెనీలు ఇవో ప్రోఫిన్ కూడా తయారు చేస్తున్నాయిగా ఉన్నటువంటి ప్లాంట్కి ఎడిషనల్గా ఇంకో ప్లాంట్ పెడతారు ప్లాంట్ పెట్టడానికి ఆరు నెలల కంటే ఎక్కువ పడతావు మరి తయారు చేసుకోలేకపోయింది సమస్య ఉంది మనకి ఇన్నాళ్ళు ఏంటంటే మనం దానికి అలవాటు పడ్డాం అంతే అంతకంటే ఏం లేదు వన్ ఫైన్ మార్నింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాల్గేట్ టూత్పేస్ట్ బ్యాన్ అన్నదనుకో ఏం చేస్తావు వ్యాపారాలు బయట తోముకుంటావా లేదా అవునా ఫారెన్ నుంచి వచ్చేటువంటి ఏ సెల్ ఫోన్ కూడా ఇండియాలో అమ్మడానికి వీల్లేదు డెసిషన్ తీసుకోవచ్చు తీసుకోకూడదని ఎక్కడా లేదు కోర్స్ దెర్ ఆర్ అగ్రిమెంట్స్ వరల్డ్ వైడ్గా ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటివి ఉంటాయి జిఏటీటీ అంటారు దాన్ని జనరల్ అగ్రిమెంట్స్ ఫర్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అని చెప్పి అగ్రిమెంట్ ఉంటుంది అందులో ఉన్న రూల్స్ మనం కూడా కట్టుబడ్డాం మనం కూడా సొంతం పెట్టాం మన ఇష్టం కూడా చేయడానికి వీల్లేదు కానీ నా దేశ రక్షణ కోసము నా సిటిజన్స్ బాగు కోసము సేఫ్టీ కోసము సెక్యూరిటీ కోసము నా సావర్జన నేను నిలుపుకోవడం కోసము కాస్ట్ తగ్గించుకోవడం కోసము నా ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవడం కోసం నేను డ్యూటీస్ వేయొచ్చు వస్తువులు బ్యాన్ కూడా చేయొచ్చు దాన్ని అడ్డమేట్టుకో చేస్తాను నేను అంతే అమెరికా అప్పుడు చేయలేదా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసేయండి రొయ్యల మీద త్రీ హండ్రెడ్ పర్సెంట్ డంపింగ్ చేసేవాడు అప్పుడు మనం ఏం చేస్తాం అమెరికా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాడి మీద ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం వెయ్యకూడదు అని లేదు ఒక పక్క ఏమో గ్లోబలైజేషన్ గురించి మాట్లాడతాం ఒక పక్క ఏమో ఫ్రీ ట్రైన్ గురించి మాట్లాడతారు ఏది అగ్రరాజ్యాలన్నీ ఇంకొక పక్క ఏమో సోషల్ సెక్యూరిటీ అంటారు ఒక పక్క ఒక పక్క ఏమో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పెద్ద పెద్ద పేర్లు పెడతారు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి బట్టిగా అబ్బిబ్బే ఇవన్నీ పనికిరావండి అంటారు ట్రంప్ గారు చేసిన పని అదేగా వర్ల్డ్ ఎన్విరాన్మెంటల్ దాని మీద గ్లోబల్ వార్మింగ్ మీద మీటింగ్ పెడితే ప్యారిస్లో మీటింగ్ పెడితే మధ్యలో వెళ్ళిపోయాడుగా సొంతక మెట్టుకుడు పోయాడుగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి నేను డబ్బులు కూడా ఎవరు అన్నాడుగా అంటే వాళ్ళు చేస్తేనేమో కరెక్టు మనం చేస్తేనేమో తప్ప నువ్వు ఎంత కాలం అయితే తల ఎత్తుకొని బతుకుతావో గట్టిగా నిలబడతావో నిన్ను నీ జోలు ఎవరు రాడు నువ్వు ఒక్కసారి గనక వెనకడుగు వేసావా ఒక్కసారి తల దించుకున్నావా ముట్టికాయలు వేసిపోతారో నటిపోతే తరు జాగ్రత్తగా ఉండాలి మీ యంగ్స్టర్స్ గురించి చెప్తున్నాను నేను చైనా వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ బ్యాన్ చేసినంత మాత్రాన ఇండియాకి నష్టం లేదు ఈ అప్లికేషన్స్ ను బ్యాన్ చేసినంత మాత్రాన నష్టం లేదు ఏపీఎస్ ను బ్యాన్ చేసినంత మాత్రాన నష్టం లేదు మనం చేసుకోగలము మన కెపాసిటీ ఉంది క్యాపబిలిటీ ఉంది కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపిక పట్టండి ఎంతసేపటికి పొద్దున వంద రూపాయలు జేబులో పెట్టుకొని వ్యాపారంలో పెట్టి సాయంత్రం వెయ్యి రూపాయలు అయిపోవాలి అని చెప్పి ఇంటెన్షన్ దిక్కు ఇంటెన్షన్ మూలంగానే మన ఇండియా పరిశ్రమలో నాశనం అయిపోతున్నాయి ఓకే నువ్వు పొద్దున వంద రూపాయలు పెట్టి సాయంత్రం కల్లా నాకు పది రూపాయలు లాభం వస్తే చాలా బాగుంటే నీకు వ్యాపారం జరుగుతుంది వెయ్యి రూపాయలు రావాలంటే ఎట్లా వస్తుంది గంద వ్యాపారం చేసుకోవాల్సింది నువ్వు మూడు వేల ఐదు వందల నాలుగు వేల సంవత్సరాల క్రితం మనకు ఉన్నటువంటి కల్చరు ఎలాంటి కల్చర్ అనేసి అంటే అగ్గి పెట్టెలో పట్టుచీర పెట్టినటువంటి కల్చరు అంత ఇది ఉంది ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి అవసరం చెప్పి ఇండియాలో రైల్వే లైన్స్ వేసి బాంబే ఢిల్లీ కల్కటా మెడ్రాస్ని కలిపేసి పోర్ట్స్ వేసుకొని మన ఇండియాలో రా మెటీరియల్ అంతా దోచుకొని ఆ పోర్ట్స్ ద్వారా వాళ్ళు లండన్ తీసుకెళ్లి వాళ్ళు బాగుపడ్డారు మూడు వేల నాలుగు వందల లక్షల కోట్ల రూపాయలు దోచేశారు అగ్గిపెట్టెలో పట్టు చీర పెట్టేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యవర్స్ ని వీళ్ళు మళ్ళీ చేస్తారు చెప్పి వాళ్ళ చేతులు కూడా నరికేశారు తెలుసా పిల్లలు అప్పుడు విన్నా మేము బాగా తాజ్మహల్ కట్టినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇలాంటిది కడతారు ఎవరని చెప్పి వాళ్ళ చేతులు కూడా నరికేశారట ఇదంతా కూడా హిస్టరీలో ఉంది ఎక్కడుంది రాసింది ఆ రాసినటువంటి డాక్యుమెంట్స్ తగలబెట్టారు వీళ్ళు యూరోపియన్స్ అన్న అమెరికన్స్ వీళ్ళందరూ అంటే ప్రద్యానికి మీ దగ్గర డాక్యుమెంటేషన్ లేదు డాక్యుమెంటేషన్ లేదు డాక్యుమెంటేషన్ లేదు దీనికి ప్రూఫ్ లేదు ప్రూఫ్ లేదు అంటారు వాళ్ళదేమో హిస్టరీ అంటారు మందేమో మైథాలజీ అంటారు రామాయణ మహాభారతం జరిగినరా బాబు అనేసి లేదు లేదు మైథాలజీ అంటారు కానీ వాడు చెప్పేది గ్రీక్స్కి సంబంధించినంతా హిస్టరీ రోమన్స్ది హిస్టరీ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం హిస్టరీ మందేమో మైథాలజీ ఎక్కడ న్యాయం ఉందో చెప్పు అన్నీ ఇలాగే చేస్తారన్న హిస్టరీని మొత్తాన్ని తిరిగి రాయాలి అందుకని నేను ఏమంటారంటే లెట్ యువర్ యంగ్స్టర్స్ రివర్స్ ద క్లాక్ చాలా అద్భుతంగా చెప్పారు లాస్ట్ పాయింట్స్ టచ్ చేస్తాయి ఎవరికైనా కానీ థ్యాంక్ యూ నాగార్జున రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ రైట్ రోషల్ థ్యాంక్ యూ